ఒక్కసారి రా అనే పదం వినపడగానే రంకెలేసుకుంటూ వస్తున్నారు. మరి మీ ఎమ్మెల్యేలు మాట్లాడిన భాష, మీ మంత్రులు మాట్లాడిన భాష, మీ ఎంపీలు మాట్లాడిన భాష, ఈ రోజు రోడ్డెక్కి రంకెలేస్తూ నువ్వు మాట్లాడే భాష ఏంటి అనిల్ కుమార్ యాదవ్ గారు? మీరు మాట్లాడే భాష ఏంటి? మీరు మాట్లాడితే బూతులు కాదు, మేము మాట్లాడితే బూతులు. రా అనే పదమే బూత్ అయితే మరి మీరు మాట్లాడిన భాష అంతా ఏంటి? బుల్లెట్లు దింపుతా, అమ్మ మొగుళ్ళు, ఇంకా అనరా అని మాటలన్నీ మీరు అన్నారే, అవేంటి సార్? వాణిముత్యాల అవి బూతులు కాదా? ఈరోజు రా అంటేనే మీరు రంకెలేసుకుంటూ వెళ్తున్నారు. ఎవరినో చంపేస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? ఎందుకు నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తున్నాడు అంటున్నావు? బాబాయ్ చావుకి కారకులు ఎవరు? బాబాయిని గొడ్డలతో ఎవడు చంపాడు? బాబాయికి గుండెపోటు ఎవడు తెప్పించాడు? దీనికి సమాధానం చెప్పండి అనిల్ కుమార్ యాదవ్ గారు. ఆడెవడో వచ్చి బాబాయికి గుండెపోటు తెప్పిస్తే, ఆడెవడో వచ్చి బాబాయిని గొడ్డలతో నరికి చంపేస్తే బాబాయ్ చావుకి నారా చంద్రబాబు నాయుడు గారికి ఏంటి సంబంధం? బాబాయ్ చావుకి నారా లోకేష్ గారికి ఏంటి సంబంధం? బాబాయ్ చావుకి తెలుగుదేశం పార్టీకి ఏంటి సంబంధం? ఆ రోజు ఏమైపోయింది నీ గొంతు? ఆ రోజు ఎందుకు మోగబోయావు? వీధి వీధిన తిరుగుతూ వీధి నాటకాలు వేస్తూ, దొంగ నాటకాలు వేస్తూ, దొంగ కన్నీరు పెట్టి బాబాయిని చంపారు 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 అని నాటకాలు ఆడారే. ఎవడు చంపాడు బాబాయిని? ఎందుకోసం చంపాడు బాబాయిని? ఎవడు తెప్పించాడు బాబాయికి గుండెపోటు? ఎవడు కొట్టాడు బాబాయిని గొడ్డలితోటి? దీనికి సమాధానం ఉందా అనిల్ కుమార్ యాదవ్ గారు? ఈరోజు రోడ్డెక్కి రంకెలు వేస్తూ సవాళ్లు విసురుతున్నావు, తొడలు కొడుతున్నావు, దమ్ముందా అంటున్నావు. దమ్ముంటే అది నిరూపించండి. నిన్న కూడా నారా లోకేష్ గారు జగన్ రెడ్డి నువ్వు ఎందుకు చంపావని ఎక్కడ అనలా. జగన్ రెడ్డి గారు మిమ్మల్ని చూసుకుని ఇక్కడ రెచ్చిపోతున్నారని మాట్లాడాడు. మీ వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోమని మాట్లాడాడు. దానికి మీరు రంకెలేస్తున్నారు ఒక రా అనే పదాన్ని విని. మీరు మాట్లాడే భాషను ఫస్ట్ మీరు కంట్రోల్ చేసుకోండి అనిల్ కుమార్ యాదవ్ గారు. మీ మంత్రులకు చెప్పండి, మీ ఎమ్మెల్యేలకు చెప్పండి, మీ ఎంపీలకు చెప్పండి, మీ సహచర మిత్రులకు చెప్పండి. మా మీద సవాళ్లు విసరడం కాదు, మీరు మా మీద సవాళ్లు విసరడం తప్ప ఆ సవాళ్ల మీద నిలబడే ధైర్యం కూడా మీ దగ్గర ఉండదు. కాబట్టి విసిరిన సవాళ్లు చాలు, వెళ్లి మీ శాఖ మీద అవగాహన పెంచుకోండి. కనీసం మీకు సబ్జెక్ట్ అన్న తెలుస్తుంది.